మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో ఫుల్ బిజీగా ఉన్న విషయానికి తెలిసిందే. అయితే పవన్ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి, అందులో ఓజీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఇంకా కాస్త షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది, ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించిన విషయానికి తెలిసిందే. సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే పవన్ అభిమానులు ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల అవుతుంది అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుండగా ఇంతలో వారికి ఒక ఊహించని షాక్ ఎదురైంది. అదేమిటంటే అదే డేట్ కి దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ సినిమా విడుదల కానున్నట్లు తాజాగా సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో కొత్త అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా పోస్ట్ పోన్ అయిందా, అందుకే దుల్కర్ సినిమా ఆ డేట్ కి విడుదల అవుతుందా అని ఆందోళన పడుతున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. మామూలుగా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలకు దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలు పోటీ ఇవ్వడం అన్నది తక్కువ. అలాంటిది ఏకంగా పవన్ కళ్యాణ్ కి దుల్కర్ సల్మాన్ పోటీగా వస్తున్నాడు అంటే తప్పకుండా ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై మరింత సమాచారం తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే. మరి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.